వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అజెండా. నేను ఆశ ఇవాళ మెయిన్ పేపర్స్ ప్రధాన అంశాలంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్గా మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఎస్ రామచక్కని ఆలయం అనేది ఈరోజు అయోధ్య నిర్మాణానికి భూమి పూజ జరగబోతోంది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కాబోతున్నారు. భారతీయ జీవన విధానానికి మూలాధారం రామాలయం, ఊరూర రామాలయం, ఇంటింట రామనామం. ఈ దేశంలో సర్వసాధారణ రామరాజ్యం అంటే ఆదర్శ పాలన, అందుకే స్వాతంత్ర్యం తర్వాత రామరాజ్యం కావాలని గాంధీజీ కోరుకున్నారు. సో రామరాజ్యం గురించి, అయోధ్యలో రామ మందిరం గురించి కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు రాని వచ్చింది. సో ఆల్రెడీ నమూనా ఎలా ఉంటుందని కూడా చూపించిన పరిస్థితి. సో ఈ రోజు గురించి భారతీయులందరూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కరోనా నేపథ్యంలో అనేక చర్యలు తీసుకున్నారు, కఠిన చర్యలు తీసుకున్నారు. అందరికీ కూడా కరోనా సంబంధించి టెస్టులు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే అక్కడ తీసుకుంటున్న పరిస్థితి. ఇక ప్రపంచ దేశాలను జరిగింది. ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా లాంటి తూర్పాసియా దేశాలన్నీ సైతం రామాయణం ప్రభావితం చేసింది. ప్రస్తుత భూమి పూజ కార్యక్రమాన్ని న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ బిల్ బోర్డును కూడా ప్రసారం చేయనున్నారు. దీని ద్వారా ఏంటంటే చాలామంది అతిథులు, అంటే తక్కువ మందిలో ఇక్కడికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో వీడియో ద్వారా లైవ్ రికార్డింగ్ కూడా వెసులుబాటు కల్పించారు. ఇక సివిల్స్ టాపర్ ప్రదీప్ సింగ్ అని ఇచ్చారు. ఎస్, నిన్న సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. దానికి సంబంధించి ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ వచ్చింది. సూర్యతేజ 76 ర్యాంక్ సంపాదించారు. సో ఈసారి సివిల్స్లో మంచి ర్యాంకులే పొందాయని చెప్పొచ్చు. ఇక ఎక్కడికక్కడే 14 వరకు అనేది రాజధాని కార్యాలయ తరలింపుపై స్టేటస్ కో నిన్న హైకోర్టు ఇచ్చిన పరిస్థితి. ఇక కౌంటర్లు వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈ నెల 14 తేదీ వరకు యథాతథ స్థితి అని చెప్పి స్టేటస్ కో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక పాలనా వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ప్రకటనలు, చట్టాలను కూడా సవాల్ చేసి దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలుకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సిఆర్డీఏ ప్రధాన కార్యదర్శి, సిఆర్డీఏ అధికారులకు తదితరులకు స్పష్టం చేసింది. దానికి సంబంధించిన అంశం. ఇక పోలీస్ యంత్రాంగంలో అవాంఛనీయ పోకడలు, నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. రాష్ట్రంలో వరుస దుర్ఘటనలే ఇది నిదర్శనం అని చెప్పి డీజీపీకి లేఖ రాశారు ఏపీ ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు. దానికి సంబంధించిన అంశం ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రైట్, ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణలో కూడా మనం ప్రధానంగా కనిపిస్తున్న బ్యానర్ ఐటమ్ ఎస్ రామాలయం గురించి, రామచక్కని ఆలయం అని చెప్పించారు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి నేడే భూమి పూజ. 9:30కి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య అంతా కూడా రంగురంగులతో మిరుమిట్లు గొలుపుతోంది. ప్రతి చోట కూడా పసుపు వర్ణంతో మెరిసిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. రైట్, ఇక నేడు మంత్రిమండలి సమావేశం. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి వాళ్ళ కేబినెట్లో మరొకసారి చర్చించబోతున్నారు. ప్రణాళిక ఆమోదం, కరోనా నియంత్రణ, తదితర అంశాల ఏజెండా అనేది. ఇక ఏపీ రాజధాని కార్యాలయాల తరలింపుపై యథాతథ స్థితి అని చెప్పి ఇంతకుముందు మనం ప్రస్తావించిన అంశం ఇక్కడ ప్రస్తావించారు. ఇక నీల సిస కంటే తక్కువ ధరకే టీకా, జీనోమ్ వ్యాలీ చర్చ. గోస్ట్లో భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్ వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి కూడా ఒకే నాణ్యత అందిస్తామని చెప్పి స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచే తొలి టీకా రాబోతుందని చెప్పిన కేటీఆర్ కూడా అసంభావం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ హైలైట్ చేశారు. రైట్, ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం భూమి పూజకు అయోధ్య సిద్ధం అనేది. సుందరంగా ముస్తాబైన పట్టణం హాజరు కానున్న ప్రధాని ప్రముఖులు. 12:30 భూమి పూజ ప్రారంభం. 12:40 పునాది రాయి పూజ. 175 మందికి ఆహ్వానం ఇచ్చారు అనేది. సో చాలా తక్కువ మందికి ఇక్కడ ఆహ్వానం పంపిన పరిస్థితి. ఎందుకంటే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అతి తక్కువ మందికి ఇక్కడికి పర్మిషన్ ఇచ్చారు. అది కూడా టెస్టులు చేయించుకుని నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే. ఎందుకంటే కేంద్ర మంత్రిత్వంలో చాలా మంది కూడా పాజిటివ్ వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి అందరికీ టెస్టులు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే. ఎందుకంటే ప్రధాని కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు కాబట్టి. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి ఈ భూమి పూజ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అన్ని పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చిన్న జిఆర్ స్వామి కావచ్చు, అందరూ కొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఈ కార్యక్రమాన్ని చూడడానికి. ఇక మనబడి నాడు నేడు 2 దశకు సర్వం సిద్ధం. చూడచక్కని బడి 14,584 విద్యా సంస్థల పనులు, 4,732 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నట్టుగా ఏపీ సీఎం జగన్ చెప్పారు. నవంబర్లో పనులు ప్రారంభించి జూన్కి పూర్తి చేయాలి. ప్రతి స్కూల్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. అందమైన వాల్ పెయింటింగ్స్ బొమ్మలు వేయాలి. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్ ఉండాలి. స్కూళ్లు తెరిచే నాటికి మొదటి దశ పనులు పూర్తి కావాలి. 5 పాఠశాలలు ప్రారంభించాలని చెప్పి ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి కట్టుబడి ఉన్నారు. 5 ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్స్ని రీఓపెన్ చేయాలని సమీక్షలో సీఎం వైఎస్ జగన్ నిన్న మాట్లాడిన అంశాలు. సో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కూడా ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీని కూడా ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన అంశం ఇక్కడ మనం హైలైట్ చేసిన పరిస్థితి. ఇక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. సాక్షి తెలంగాణలో కూడా మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం భూమి పూజకు అయోధ్య సిద్ధం అనేది ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. సో
సివిల్ సంబంధించి టాపర్స్ విషయంలో కూడా ఎం సూరితేజ 76 ర్యాంకు, జె రవితేజ 77 ర్యాంకు, ఇక పెద్దిటి ధాత్రి రెడ్డి 46 ర్యాంకు సాధించారు. అదేవిధంగా ఐశ్వర్య కూడా 93 ర్యాంకు, సత్యసాయి కూడా 103 ర్యాంకు సాధించారు. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించారు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే 12:30 భూమి పూజ చేస్తారు, అదేవిధంగా 12:40 పునాది రేపేస్తారు. 175 మందికి ఆహ్వానం. 1528 నుంచి 2019 తీర్పు వరకు మనం చాలా తీర్పులు చూసాము. ఆఖరికి ఎట్టకేలకు తీర్పు, అయోధ్యలో రామ మందిరానికి తీర్పు వచ్చింది. దానికి సంబంధించి భారతీయులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం, మీ చేతిలోనే భవిష్యత్ అంటూ జడ్జులు వెళ్లే దారిలో మోకాళ్ళపై నిలబడి దండం పెడుతున్న రాజధాని రైతులు అని చెప్పి, న్యాయమూర్తులు మీరే దిక్కు అని చెప్పి. సో ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులనే లేదంటే నాయకుల్ని నమ్ముకున్న రైతులు కాస్త ఇప్పుడు న్యాయమూర్తులనే నమ్ముకున్నారు. న్యాయమూర్తులు వెళ్లే వేలో ఆ దారిలో ఆ రహదారిలో రోడ్డుపై మోకాళ్ళపై నుంచొని మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మోకాళ్ళపై నుంచి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శిస్తుంది. కార్యాలయాలను తరలించేందుకు హడావిడిగా చర్యలు చేపట్టింది. రాజధాని రైతుల శ్రేయస్ దృష్ట్యా తరలింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి పిటిషనర్ల తరపు న్యాయవాది శ్యామ్ దివానా మాట్లాడిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సో ఏదైతే కావచ్చు, తరలింపు వద్దు అనేది ఇప్పటికే రాజధాని రైతులు కోరుకుంటున్నారు, కానీ మేము రాజధాని రైతులకి దీనికి మించిస్తున్నామని చెప్పి ప్రభుత్వ నేతలు చెప్తున్న, అంటే అధికార పార్టీ నేతలు చెప్తున్న అంశం. ఇక స్థానికం రద్దు ఆర్డినెన్స్ల తకరారులో తంట అని చెప్పి ఇక్కడ మెయిన్ గా ఇచ్చిన అంశం, అనేక వివాదాలు ప్రకంపాలు సృష్టించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దైనట్లేనా అని చెప్పించారు. గత నెలలోనే ముగిసిపోయిన ఆర్డినెన్స్, దాని ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్, అసంపూర్ణంగా ఎన్నికల ప్రక్రియ, ఆర్డినెన్స్ ముగియకపోవడంతో మరొకటి కూడా చేర్చబోతున్నారు. దాని గడువు ఈ నెల 20 ముగిసిపోతుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యం అనేది మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇక ఒకే అంశంపై 2 ఆర్డినెన్స్లు చెల్లవని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక బీహార్ కేసులో 1986 విస్పష్ట తీర్పు, పాతది ముగిసిపోయింది కొత్తది చెల్లదు, అంటే ఎన్నికల నోటిఫికేషన్ రద్దైనట్లే అని చెప్పి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తున్న అంశం, వాటర్ బాటిల్ కన్నా కోవాక్సిన్ ధర తక్కువగానే ఉంటుంది. దానికి సంబంధించి 12 నుంచి 18 నెలల్లో తెస్తామని చెప్పి భావిస్తున్నాం. మొదటి టీకా హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పి కేటీఆర్ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. వ్యాక్సిన్ ప్రయోగాల్లో వేగాన్ని పెంచాం, షార్ట్ కట్లను నమ్ముకోవడం లేదు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా దీన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ సక్సెస్ అయితే 10 కోట్ల డోసులు రెడీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బయోలాజికల్ ఈఎండీ మహిమ దాంట్లో కూడా ఇదే చెప్పారు, ఇది రేస్ కాదు బాధ్యత అని చెప్పి ఇండియన్ ఎండీ ఆనంద్ కూడా ప్రస్తావించిన అంశం. ఇక మరొక అంశం చూసుకుంటే కనుక, నేడే భూమి పూజ అనేది అయోధ్యలో భూమి పూజ సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. ముహూర్తం 12:44 అని, సో ఆల్రెడీ 9:30 ప్రధాని కూడా హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా 40 కిలోల వెండి ఇటుక స్థాపన అనేది, 32 సెకన్లలో క్రతువు పూర్తి, సర్వాంగ సుందరంగా అయోధ్య దేవాలయాలన్నీ కూడా కలకలలాడుతున్న పరిస్థితి. సో ఎక్కడ చూసినా సరే అయోధ్యకు సంబంధించిన సర్వాంగ సుందరంగా మొత్తం అంత మందిరాలను కూడా నిర్మించారు. పసుపు రంగులతో కలకలాడుతున్న పరిస్థితి, కరుణాంక్షలతో వేదిక రూపకల్పన, భౌతిక దూరంగా ఉండేలా సీట్లు, బయట వారికి ప్రవేశం లేదు, స్థానికులు చూసేందుకు భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు అనేది ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రైట్, ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం, బాలరాముడికి భవ్య మందిరం అనేది అయోధ్యలో ఆలయ నిర్మాణానికి నేడే భూమి పూజ. ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు భారతీయులందరూ కూడా ఈ అపూర్వమైన ఘట్టం గురించి. సో పునాదిరాయి వేయనున్న ప్రధాని మోదీ, దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం, భక్తి పార్వశ్యంలో యావత్ భారత్ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు. ఎస్, అందరూ కూడా ఎందుకంటే అయోధ్యలో రామ మందిరంలో భూమి పూజ జరగబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి రామాలయాల్లో కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి, వారి వారి ఇళ్లలో ఉన్నటువంటి రాముడు కూడా పూజలు చేస్తున్న పరిస్థితి. సో భారతీయులందరూ కూడా ఈ రోజు గురించి కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఇక వ్యాక్సిన్ల రాజధాని అని చెప్పి ఏదైతే నిన్న కేటీఆర్ మాట్లాడారు, టీకా సంబంధించి హైదరాబాద్లోనే తొలి కోవిడ్ కిట్ టీకా రాబోతుందని దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. ఫైనల్గా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం, రామసక్కని మందిరం అని చెప్పి నేడు భూమి పూజ మధ్యాహ్నం 12:30 ముహూర్తం అని చెప్పి ఇచ్చిన పరిస్థితి. ఇక నిరుద్యోగ తెలంగాణ 6 ఏళ్ళు కొలువులు లేవని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే 6 ఏళ్ళు అవుతుంది తెలంగాణ ఏర్పడి, ఇప్పుడు కూడా నిరుద్యోగులు అలాగే ఉండిపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగులు లేక ఈ విధంగా చేస్తున్నారనేది, కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి
హమాలీగా పనికి వెళ్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితి ఉంది తెలంగాణలో అని చెప్పి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో శతాబ్దాలుగా వెయిట్ చేస్తున్నటువంటి మధుర ఘట్టం రానే వచ్చింది. దానికి సంబంధించి భూమి పూజ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అంటే భారతీయుల్లో ఎటువంటి సంస్కృతి సంప్రదాయం ఉంది, ఎలా భావిస్తున్నారనేది మనం డిబేట్లో ప్రస్తావిద్దాం.